హైవేస్. మరికొద్ది రోజుల్లో థర్డ్ వేవ్ కరోనా ఎంటర్ అవబోతుంది, పిల్లలు జాగ్రత్త అని చెప్పేసి చాలా మెసేజ్ ఈ మధ్య వైరల్ అవుతా ఉంది. అయితే మధ్య మధ్యలో చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తూనే ఉన్నారు, పిల్లల కోసమే ప్రత్యేకం థర్డ్ వేవ్ అనేవి రావటం లేదు, ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాల్సిందే. ఫస్ట్ వేవ్ లో పెద్దవాళ్ళకి, సెకండ్ వేవ్ లో కుర్ర వాళ్ళకి, మిడిల్ ఏజ్ వాళ్ళకి వచ్చింది, సో థర్డ్ వేవ్ పిల్లలకి అన్నట్టుగా అనుకుంటున్నారు, కానీ అదేం కాదు అని అంటున్నారు. అయినా సరే థర్డ్ వేవ్ లో పిల్లలకే ఈ కరోనా వైరస్ ఒక ఛాన్సెస్ ఎక్కువ అని చెప్పేసి కొన్ని దేశాలు ఎగ్జాంపుల్స్ కనపడతాను. ఇటువంటి మూమెంట్ లో పిల్లలంతా కూడా సేఫ్ అన్న వేలో కొన్ని పాజిటివ్ న్యూస్లు వస్తాయి. అవేంటంటే, ఎక్కడైతే కరోనా మహమ్మారిని పారద్రోలారో అక్కడ వ్యాక్సినేషన్ ప్రాసెస్ బ్రహ్మాండంగా జరిగింది. సో మన దేశంలో కూడా సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ వాళ్ళు వచ్చిన కోవాక్సిన్, తర్వాత స్పుత్నిక్ వీపు రెడ్డిస్ ల్యాబ్ వాళ్ళు, లైక్ ఈ మూడు అండ్ త్వరలో మరికొన్ని రాబోతున్నాయి. ఇవన్నీ కనుక వచ్చేసినట్టయితే ఖచ్చితంగా మనం కరోనా వైరస్ ని ఓవర్కమ్ చేయవచ్చు, దాన్ని పారద్రోలవచ్చు అని అంటున్నారు. ఇవన్నీ కరెక్టే కదా, మరి వ్యాక్సిన్లు పెద్దవాళ్ళకు అంటున్నారు, వాట్ అబౌట్ చిల్డ్రన్ ఇది చెప్పండి అని మీరు అన్నట్టయితే, దానికి సంబంధించి కూడా ఎక్స్పెరిమెంట్స్ బాగా జరుగుతున్నాయి, ట్రయల్స్ కూడా నడుస్తా ఉన్నాయి. ఇప్పటికే విదేశాల్లో చూసుకున్నట్టే ఫైజర్ కావచ్చు, మోడర్నా కావచ్చు, జాన్సన్ కావచ్చు, వీళ్ళు పిల్లల విషయంలో కొంచెం ఎక్కువ ట్రయల్స్ నిర్వహించేసి కొన్ని చోట్ల ఆల్రెడీ పిల్లలకి ఇస్తున్నారు, మరి కొన్ని చోట్ల ఏమో ఎదురు చూస్తూ ఉన్నారు పర్మిషన్ కోసం, పిల్లలకి ఇవ్వటం కోసం. మన దేశంలో వచ్చేసరికి ఏమో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి భారత బయోటెక్ వాళ్ళు నాజో వ్యాక్సిన్ అని చెప్పేసి, నాజల్ వ్యాక్సిన్ సంబంధించేసి ఈ డిసెంబర్ లోపే 10 కోట్లు దాదాపు ఈ నాజల్ వ్యాక్సిన్స్ అనమాట, డైరెక్ట్ గా ముక్కులోనే వ్యాక్సిన్స్ వేసేటట్టుగా, సో దానికి ప్లాన్ చేస్తున్నారు. దానికి పేరు కూడా BBU154 అని పెట్టుకున్నారు. డిసెంబర్ లోపల 10 కోట్లు వ్యాక్సిన్లు అంటే ఈజీగా నేను అనుకుంటే డిసెంబర్ కూడా కాదు, హార్డ్లీ అక్టోబర్ నవంబర్ లోనే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది. తద్వారా పిల్లలకి టకటకటకటక వ్యాక్సిన్లు అయితే ఇచ్చేసుకోవచ్చు. సో కూల్, ఇది భారత బయోటెక్ వాళ్ళకి సంబంధించి, నాజల్ వ్యాక్సిన్ సంబంధించి. నెక్స్ట్ అహ్మదాబాద్ నుండి జైడస్ క్యాడిలో వచ్చేసి 5 కోట్ల వ్యాక్సిన్లు 5 నుంచి 12 సంవత్సరాల పిల్లల కోసం అంటే వాళ్ళు తయారు చేయబోతా ఉన్నారు. ఆల్రెడీ ఇది పర్టికులర్ గా చెప్పాల్సి వచ్చినప్పుడు చాలా చాలా ఫాస్ట్ గా వాళ్ళు చేస్తున్నారట, త్వరలోనే ట్రయల్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి పర్మిషన్ కూడా వచ్చిందని అంటా ఉన్నారు. సో అది కనుక వస్తే వాళ్ళు ఫార్ములా వేరే వాళ్ళకి ఇచ్చిన బ్రహ్మాండంగా తయారు చేసేవచ్చు. సో జైడస్ క్యాడిలో అహ్మదాబాద్ వాళ్ళు పిల్లలకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్తున్నారు, ఆల్రెడీ ట్రయల్స్ నడుస్తున్నాయి 5 నుంచి 12 సంవత్సరాల పిల్లల మధ్య. నెక్స్ట్ మహారాష్ట్ర సంబంధించి సీరం ఇన్స్టిట్యూట్ ఉంది కదా, ఆల్రెడీ కోవిషీల్డ్ తయారు చేసిన వాళ్ళు, వీళ్ళు అమెరికాకి సంబంధించి నోవా వ్యాక్సిన్ కూడా ఆల్రెడీ వాళ్ళు తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా డిసెంబర్ లోపే 20 కోట్లు దాదాపు వ్యాక్సిన్ వాళ్ళే రావచ్చట. అండ్ కోవిషీల్డ్ ఆల్రెడీ రన్ అవుతూనే ఉంది ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికాకి సంబంధించి. ఇక నెక్స్ట్ పూణేకి సంబంధించినటువంటి పూణేకి సంబంధించేసి జెనోవా బయోఫార్మర్స్ కంపెనీ, వీళ్ళు వచ్చేసి HGC019, ఇది వచ్చేసి 6 కోట్ల వ్యాక్సిన్లు త్వరలో రాబోతూ ఉన్నాయి అంటున్నారు. అండ్ ఫస్ట్ టైం mRNA వ్యాక్సిన్ కూడా వీళ్ళే తయారు చేస్తున్నారు అని అంటున్నారు. సో పేర్లు నెంబర్లు కొంచెం అటుగా ఉండొచ్చు, వదిలేద్దాం. మనకి అర్థమవలసింది ఏంటిది, పిల్లల మీద ఆల్రెడీ క్లినికల్ ట్రయల్స్ నడుస్తూ ఉన్నాయి, లాస్ట్ ఫేజ్ లో ఉన్నారు, త్వరలో వ్యాక్సిన్లు రాబోతున్నాయి పిల్లలకు సంబంధించి. ఇది వ్యాక్సిన్ ఫార్మేట్ ఒకటి. ఇంకోటి వ్యాక్సిన్ ఫార్మేట్ ఇంజక్షన్ రూపంలో కాకుండా నాజల్ వ్యాక్సిన్ అంటూ ముక్కుల్లో వేసే డ్రాప్స్ అన్నట్టుగా భారత బయటకు వెళ్ళి తయారు చేయబోతా ఉన్నారు. సో ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు థర్డ్ వేవ్ లో ఎట్టి పరిస్థితిలో కూడా పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరు ఇబ్బంది పడకూడదని ఆల్రెడీ హాస్పిటల్ స్ట్రెంగ్తన్ చేశారు, మెడికల్ ఫెసిలిటీ స్ట్రెంగ్తన్ చేశారు, ఎక్కడికక్కడ ముందు జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు, అండ్ ఇమ్యూనిటీకి సంబంధించి మంచి ఫుడ్ రిలేటెడ్ వచ్చేసి అవేర్నెస్ కల్పిస్తా ఉన్నారు, ప్రజలు జాగ్రత్తగా ఉన్నారు, ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి ఈ మూమెంట్ లో కూడా ఇంకా ఎక్కడన్నా ఏదైనా భయాలు ఉన్నాయంటే వ్యాక్సిన్ విషయంలో. సో వ్యాక్సిన్ కూడా వస్తా ఉన్నాయి పిల్లలకు సంబంధించి. ఇక పిల్లలు సేఫ్ కాకుండా ఎలా ఉంటారు మీరు చెప్పండి. సో థర్డ్ వేవ్ లో పిల్లలు సేఫ్, నో డౌట్, త్వరలో వ్యాక్సిన్లు వస్తే వాళ్ళకు కూడా మనం ఇచ్చేస్తాం. అండ్ మీన్ వైల్ ఇన్ కేసు మళ్ళీ థర్డ్ వేవ్ వచ్చినా సరే, కేసులు బయటపడ్డా సరే, హాస్పిటల్ ఫెసిలిటీస్ అని కరెక్ట్ గా ఉంటాయి కాబట్టి హమ్మయ్యా ఏం కాదని చెప్పేసి మనం త్వరగా కరోనా ఎదిరించి బయటపడవచ్చు.